సిద్దిపేట జిల్లా మిడుదొడ్డి మండలంలో దారుణం చోటు చేసుకుంది. నమ్మించి మైనర్ బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. 8వ తరగతి చదువుతున్న 15 సంవత్సరాల బాలికపై బాలరాజు అనే యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టారు. బాలికకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లి చేసుకోవాలని పెద్ద మనుషులు సూచించడంతో యువకుడు సరేనని ఒప్పుకున్నాడు. కొద్ది రోజులకే మరో యువతితో పెళ్లికి సిద్ధపడ్డాడు ఆ యువకుడు. విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు యువకుడిపై భూంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నా బిడ్డ మనుష, నా పేరు పద్మ. మేము కూలి పని చేసుకుంటాం. మేము బయటకి వచ్చేసరికి నీళ్ళ బాలదని పిల్లవాడు నా బిడ్డని బలంకారం చేసి బయటపడ్డాడు. వచ్చినాక నా బిడ్డ నాకు చెప్పింది, చెత్త కులం పెద్ద మనుషుల దగ్గరికి అడిగిన అడిగితే న్యాయం చేస్తామన్నారు. కానీ నాకేం న్యాయం జరగలేదు సార్, అన్యాయం జరిగిందని మేము పోలీస్ స్టేషన్కి వచ్చినా. నాకు మీరేమన్నా సాయం చేయగలరా?